జ్యోతి టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ సీఎం కేసీఆర్. తొలి అడుగులోనే సంక్షేమానికి నాంది వేసిన గవర్నర్. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి అంటున్న కిషన్ రెడ్డి. పోలీసు అధికారిగా 7 ఏళ్ల బాలుడు. సింగరేణి ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి అంటున్న కోదండరాం. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం. ఏపీ కేబినెట్ భేటీ, 552 కోట్ల రుణ సేకరణ. తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలు. యువగలం విజయోత్సవ సభకు ప్రత్యేక రైళ్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, భారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం బంజారాహిల్స్లోని నందీనగర్ నివాసానికి ఆయన వెళ్లారు. ఈ నెల 7న ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జారి పడడంతో కేసీఆర్ ఎడమతుంటి భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో ఆయనకు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో వైద్యులు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆసుపత్రిలో కోలుకుంటున్న కేసీఆర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పరామర్శించారు. ఆయన కోలుకోవడంతో నేడు ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాసేవలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అణచివేత అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రజాకవి కాళోజీ కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ దాశరథి సూక్తులతో ముగించారు. లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డిసెంబర్ చివరి కావడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారని చెప్పారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికసిత భారత్, విశ్వకర్మ పథకాలపై సమావేశంలో చర్చించారు. పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పోలీసు అధికారి కావాలనే 7 ఏళ్ల బాలుడి కోరికను బంజారాహిల్స్ పోలీసులు తీర్చారు. ఆ బాలుడు క్యాన్సర్తో బాధపడుతున్నాడని మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకొని బాలుడిని సంతోషపరిచారు. గుంటూరుకు చెందిన మోహన్ సాయి గతేడాది క్యాన్సర్ బారిన పడ్డాడు. అప్పటి నుంచి హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ చిన్నారికి పోలీసు కావాలనే కోరిక ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలుసుకొని మేక్ ఏ విష్ ఫౌండేషన్ సభ్యులను సంప్రదించి చిన్నారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది చిన్నారిని సాదరంగా ఆహ్వానించి పోలీస్ అధికారిగా సీట్లో కూర్చోబెట్టారు. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ చిన్నారికి పోలీసు గౌరవ వందనం చేశారు. మోహన్ సాయి నుంచి కూడా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో జరిగే పని విధానం గురించి వివరించి బహుమతులను అందజేశారు. కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న వారికే సింగరేణి ఎన్నికల్లో పట్టం కట్టాలని తేజాస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. సింగరేణి ప్రైవేటీకరణపై ఇన్నాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిపం పెట్టుకుంటూ కార్మికుల కష్టాన్ని వృధా చేశారని ఆరోపించారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలోని సింగరేణి గనులు, ఓపెన్ కాస్ట్లు, జీఎం కార్యాలయం, వర్క్షాప్ ఏరియా, ఆసుపత్రుల్లో ఆయన పర్యటించారు. ఏపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భీమవరంలో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏలూరు నుంచి ఎమ్మెల్సీ కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో భీమవరం నుంచి అకివీడు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా డ్రైవర్, గన్మెన్, ఆయన పిఏ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అత్యవసర వాహనంలో భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ సీసీటీవీ సర్వైలెన్స్ ప్రాజెక్టుతో పాటు వివిధ జిల్లాల్లో రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు కోసం 552 కోట్ల రుణ సేకరణకు
ఏపీ కేబినెట్ అనుమతిచ్చింది. రుణ సేకరణకు ఏపీఎఫ్ఎఫ్ఎల్కు అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వైకాపా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెదేపాలో చేరారు. శుక్రవారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ చేనేత సంఘం నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య కూడా చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎన్టీఆర్ భవన్లో సందడి నెలకొంది. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు నారాయణ, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యువగలం విజయోత్సవ జైత్రయాత్ర సభకు తెదేపా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి 7 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో భారీ సభ ఏర్పాటు చేసేందుకు తెదేపా సిద్ధమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేక రైళ్లు ఈ నెల 19న చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతరం ఆధోని, నెల్లూరు, మాచర్ల నుంచి ప్రారంభమై తర్వాతి రోజు విజయనగరం చేరుకుంటాయి. ఒక్కో రైలులో 1300 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు అద్దెకు బస్సులను సమకూర్చాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. సేవాభావంతో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలకు కనీస వేతన చట్టం ప్రకారం ప్రభుత్వం జీతాలు పెంచాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ఏఎంసీ మాజీ చైర్మన్ కొల్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తమ న్యాయమైన కోరికల సాధనకై అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి నాగేశ్వరరావు సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ న్యాయమైన కోరికల సాధనకై తలపెట్టిన పోరాటానికి టీడీపీ జనసేన కూటమి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో 4500 ఉన్న జీతం 10500కు పెరిగిందని, ఈ ప్రభుత్వంలో పెరగకపోగా ప్రతి నెల జీతాలు అందని పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గంటా త్రిమూర్తులు, మాజీ కౌన్సిలర్లు విజ్జరోతి రాఘవులు, బొక్కా చంద్రమోహన్, క్లస్టర్ ఇన్ఛార్జ్ భూపతిరాజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క సమస్య నాకు తెలుసు, గతంలో ఏంసీ చైర్మన్ గారు కూడా చేశాను నేను. ఈ కార్యక్రమాలన్నీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా మీ న్యాయమైన పరమబద్ధమైన కోరికలను తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మా తెలుగుదేశం పార్టీ తరపు జనసేన పార్టీ కూడా ఉంది, ఆయన నాయకులను కూడా మేము ఈ కార్యక్రమంలో వాళ్ళకు కూడా తెలియపరుస్తాం. ఇవన్నీ కూడా మీ మహిళలందరూ కూడా ఈ ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ గారు కానీ ఈ ప్రభుత్వం పురుణ ప్రభుత్వంలో నష్టపోయిన వారందరికీ కూడా ఈ నష్టాన్ని, కష్టాన్ని, మీ శ్రమని గుర్తించి రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వంలో మీ కోరిక తీర్చే విధంగా మీ కార్యక్రమం చేస్తామని మీరు అసదానం సరి మీ మద్దతు కూడా చంద్రబాబు నాయుడు తెలియాలి. అంతర్జాతీయ టీ దినోత్సవ సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో టీ దినోత్సవ వేడుకలు భీమవరం జేపీ రోడ్లోని టీ లీఫ్ సెంటర్ నందు టీ ప్రియులతో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, అవును, ఒక టీ తాగితే ఎంతో మంచి మంచి ఐడియాలతో తన జీవితాన్ని ప్రభావితం చేయడానికి టీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మానవుని జీవితంలో ప్రతినిత్యం ఆహారం కన్నా ముందు మంచినీటితో ఆహార వ్యవస్థ ప్రారంభమవుతుంది. టీ వినియోగం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంటుందని, ప్రపంచ వ్యాప్తంగా ధనికుల నుండి పేదల వరకు అన్ని కాలాల్లో అన్ని వర్గాల వారు టీని సేవిస్తారని, ఆహారం లేకుండా టీతో ఎంతో మంది జీవనం సాగిస్తున్నారని, టీ తాగకపోతే కొంతమంది ఆలోచన శక్తి కూడా కోల్పోతారని అన్నారు. సామాన్యుల నుంచి ధనికుల వరకు ముందుగా టీతోనే ఆతిథ్యం ప్రారంభిస్తారని, టీకి అంత గౌరవ స్థానం ఉందని టీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీ లీఫ్ సెంటర్ వారు టీ ప్రియులకు ఉచితంగా టీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ, దీపు, ఏడుకొండలు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన దినచర్యల్లో ప్రతిరోజు కూడా టీ తాగితే గాని మరి ఆ దినచర్య అయితే చాలా మందికి ఎదరగలదు. ముఖ్యంగా ప్రపంచంలో ఈ టీ అనేది సుమారు 70% వరకు కూడా టీ తాగుతూ ఉంటారు. ఇది కాలమ పరిమితి లేకుండా ఏ కాలంలో అయినా సరే అది ఒక సమయం కూడా లేకుండా మరి రాత్రి అయినా పగలైనా ముఖ్యంగా వర్షాకాలం అయినా ఎండాకాలం అయినా శీతాకాలం అయినా సరే ఈ టీ తాగినది ప్రతి ఒక్కరు కూడా అవసరం. ఈ టీతో మంచి ఎనర్జీ ఒక
మంచినీరు ఏదైతే మనం ప్రధానంగా వాడుతూ ఉంటామో ఆ దాని తర్వాత వాడే దాంట్లో టీ రెండవది. ఆంధ్రుల తెలుగు ధనానికి వన్నే తెచ్చిన మహోన్నతుడు, అందరి హృదయాల్లో సువర్ణ అక్షరాలతో లెక్కింపబడ్డ ప్రముఖ సినీ దర్శకుడు, కార్టూనిస్ట్ కీర్తిశేషులు శ్రీ సత్యరాజు వెంకట లక్ష్మీనారాయణ 91వ జయంతి జరుపుకోవడం అందరి అదృష్టమని, బాపు పేరు వినగానే సాంప్రదాయానికి పట్టుగొమ్మ బాపు అని, తెలుగు చలనచిత్ర చరిత్రలో అచ్చమైన తెలుగు సినిమాలకి అర్థం చెప్పిన బాపు చిరస్మరణీయుడని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మషేనురాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆర్టిస్ట్ అండ్ పెయింటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు వీరుడు బాపు విగ్రహాన్ని ఏపీ శాసనమండలి చైర్మన్ కొయ్యే మషేనురాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాలకొల్లు పట్టణ ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ యడ్ల తాతాజీ, పట్టణ ప్రముఖులు, బాపు అభిమానులు పాల్గొన్నారు. మద్రాసు రాష్ట్రం వెళ్ళి సినీ పరిశ్రమలో ఉండటమే కాకుండా ఆయన ఆంధ్రపత్రికలో ఒక కార్టూనిస్ట్గా ఉండి చిత్రాలని వ్యంగ్యంగా కూడా వేయచ్చు, మనుషులకు ఆనందాన్ని కలిగించవచ్చు, తన భావాన్ని అక్షర రూపంలోనే కాకుండా దృశ్య రూపంలో మనిషి యొక్క భావాన్ని, వారి యొక్క గొప్పతనాన్ని వివరించి వచ్చినటువంటి విషయాన్ని మొట్టమొదటిగా చూపించినటువంటి వ్యక్తి బాపు గారు. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీల నేపథ్యంలో ఫ్యాన్ గాలి తిరోగమన దిశగా పయనిస్తోందని, గడిచిన 4.5 సంవత్సరాల వైసీపీ పాలనలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు బీజేపీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు అన్నారు. ఈరోజు ఉదయం చౌడేశ్వరి నగర్లోని బీజేపీ కార్యాలయం వద్ద నుండి గాంధీ రోడ్డు మీదుగా పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి నిరసన తెలుపుతూ పవర్ హౌస్ రోడ్డులోని విద్యుత్ శాఖ కార్యాలయానికి చేరుకొని పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజల నడ్డి విరుస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్షులు వంగలి శశిభూషణ్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కోనేటి ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ను 26 రూపాయలు వెచ్చించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర 8 సార్లు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, 4 ఏళ్లలో 8 సార్లు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, 4 సంవత్సరాల్లో 8 సార్లు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం ఐసీడిఎస్ కార్యాలయం వద్ద ఈ రోజు 4వ రోజు సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి తనయుడు, యువ నాయకుడు కృష్ణ చైతన్య రెడ్డి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు జీతం ఎక్కువ ఇస్తామని మాట తప్పి మడమ తిప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు అడిగిన హామీలు అన్ని న్యాయపరమైన హామీలని, అంగన్వాడీలతో చర్చలు అని పిలిచి ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరింపులు పాల్పడడం వైసీపీ పార్టీ అహంకారానికి నిదర్శనమన్నారు. 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడం తధ్యమన్నారు. కలెక్టర్ దగ్గర నుండి చేపిస్తారు కాబట్టి అవన్నీ మనకు అయితే లేదో మనకు తెలియదు, కానీ మీ పోరాటానికి మా మద్దతు పూర్తిగా ఉంటుంది. మీకు ఎంతవరకు కావాలంత వరకు సపోర్ట్ మేము చేస్తే అన్ని రకాల పోరాటానికి మేము రెడీగా ఉన్నాం. మీ కోరికలు నెరవేరేంతవరకు కూడా మేము మద్దతు ఇస్తాము. గుంతకల్ రైల్వే డివిజన్ ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ కన్సల్టెన్సీ కమిటీ మెంబర్గా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన యాదవ్ నరేష్ కుమార్ గారిని నియమిస్తూ దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా యాదవ్ నరేష్ కుమార్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన కేంద్ర మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. హైదరాబాద్ చిర్లపల్లి బిఎన్ రెడ్డి నగర్ కాలనీలో శ్రీ సాయి మోడల్ స్కూల్ బస్సును
చూసుకోకుండా బాలుడిపైకి ఎక్కించిన డ్రైవర్ ప్రణయ్ అనే 3.5 ఏళ్ల పసిబాలుడు మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు రాయచోటి మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు పాత రాయచోటి హరిజనవాడ అంగన్వాడీ కేంద్రము తాళాలు పగలగొట్టి పంచనామా నిర్వహించిన అంగన్వాడీ సూపర్వైజర్, మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్, వార్డు పరిపాలన కార్యదర్శి, వార్డు రెవెన్యూ కార్యదర్శి, వెల్ఫేర్ కార్యదర్శి శనివారం నుండి అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహారం పిల్లలకు అందిస్తామని, ప్రభుత్వ గైడెన్స్ ప్రకారం అంగన్వాడీ సెంటర్లో ఉన్న పౌష్టికాహార పదార్థాలు తీసుకొని గర్భవతులకు పిల్లలకు పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంతటితో వార్తను సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.